అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి. హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం భజే వాయుపుత్రం భజే బ్రహ్మతేజం. రచన డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. సంజీవనీ పర్వతాన్ని అలవోకగా పెళ్లగించిన శక్తిమంతుడు హనుమంతుడు. చూసిరమ్మంటే లంకను కాల్చి వచ్చిన పవనసుతుడు. శోకసుందరానున్న సీతమ్మను ఓదార్చిన అంజనీపుత్రుడు. మహాబలశాలి అయ్యుండి రామబంటుగా ఒదిగిన వీరాంజనేయుడు. భక్తుల భయాలన్నీ తొలగించి విజయాలను చేకూర్చే ప్రసన్నాంజనేయుడు. హనుమంతుడొక అద్భుతం. ఆయన జన్మరహస్యాలు మరింత అబ్బురం. నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి అసలైన ప్రతినిధి హనుమ. నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తికి రుద్రస్వరూపుడైన హనుమ దాసునిగా ఎందుకొచ్చాడు? దాని అర్థాలు పరమార్థాలు ఎలా ఉన్నా మూల కారణం మాత్రం లోక కళ్యాణమే. పూర్వం గార్ధబనిస్వనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి తన మరణరహస్యం తనకు పరమేశ్వరుడికి తప్ప మరెవ్వరికీ తెలియకుండా శివుడి నుంచి వరం పొందాడు. కాలక్రమంలో ఆ రాక్షసుడు లోకకంఠకుడుగా తయారవడంతో శివుడు విసుగు చెందాడు. కానీ మాటిచ్చినందున నారాయణునికి గార్ధపనిస్తునని మరణరహస్యం చెప్పలేదు. ఏదైనా యుక్తితో రాక్షసుణ్ణి సంహరిస్తే దాసుడనే సేవించుకుంటానని మాటిచ్చాడు మహాశివుడు. నారాయణుడు మోహిని అవతారంతో రాక్షసుణ్ణి మోహితుని చేసి వృకనర అవతారంతో తోడేలు ముఖం కలిగిన మానవ శరీరంతో సంహరించాడు. హరుడు హరికి ఇచ్చిన మాటను అనుసరించి రామావతారంలో హనుమంతుడిగా జన్మించి వెన్నంటే ఉండి సేవించుకున్నాడు. సరస్వతీదేవి ఒకసారి ఏ లోపము లేనటువంటి మహాసౌందర్యవతిని సృష్టించమని బ్రహ్మదేవుణ్ణి కోరింది. దాంతో అహల్యను సృష్టించాడు బ్రహ్మ. ఆ అందానికి ముగ్ధుడైన ఇంద్రుడు ఆమెతో వివాహం చేయమని కోరాడు. కానీ బ్రహ్మ నారదుడు సూచన మేరకు తన కూతురు అహల్యకు గౌతముడితో పెళ్లి చేశాడు. ఈ గౌతమ అహల్యల కుమార్తె హనుమ తల్లి అంజనాదేవి. ఆమెకి కేసరితో పెళ్ళైనా సంతానం లేక భర్త అనుమతితో తపస్సు చేసింది. రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తి తన తేజస్సును కాంతి రూపంలో బయటకు తీయగానే బ్రహ్మ అష్టదిక్పాలకులు సప్తర్షులు ఇతర దేవతలు కూడా తమ శక్తులను దానికి జోడించి శివుడికి సమర్పించారు. అనంతర కాలంలో మహాశివుడు తనలోని రుద్రాంశను పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ శివశక్తి తాపాన్ని భరించలేని పార్వతి ఆ తేజస్సును అగ్నికి సమర్పించింది. అగ్ని కూడా భరించలేక వాయువుకు అర్పించాడు. ఆదిశక్తి అనుగ్రహంతో ఆ శక్తిని స్వీకరించిన వాయుదేవుడు దేవప్రసాదాత్తే గర్భే మహావ్యక్తి భవిష్యతి అంటూ బిడ్డల కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మందసంభూత పూర్వప్రోష్ణ పదాయుక్త తథా వైధృతి సంయుత తస్యాం మధ్యాహ్న వేళాయాం జనాయామాస వైసుతం. వైశాఖమాస కృష్ణపక్ష దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం వైధృతి యోగం మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో హనుమంతుడు అవతరించినట్లు పరాశర సంహిత చెబుతుంది. పరాక్రమవంతుడు కేసరి అందాల రాశి అంజనలకు వాయుదేవుడి అనుగ్రహంతో పరిపూర్ణ రుద్రాంశతో జన్మించిన వాడే శక్తి సౌందర్యాలు కలబోసిన వీరాంజనేయుడు. పుట్టిన 10 రోజుల్లోనే ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగ భ్రమించి మింగబోయిన అహల్యామనవడైన అంజనీసుతుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమల మీద దవడల మీద కొట్టడంతో హనుమ పేరు స్థిరపడింది. వజ్రాయుధం దెబ్బకు సొమ్మశీలిన హనుమ స్థితికి కోపగించాడు వాయుదేవుడు. అతన్ని ప్రసన్నం చేసుకునే పరంపరలో
త్రిమూర్తులతో సహా దేవతలంతా హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించి దీవించారు. సకల దేవతలు ఋషుల వరప్రభావంతో మరింత శక్తివంతుడయ్యాడు. బాల్య చాపల్యంతో ఆశ్రమ వాతావరణానికి భంగం కలిగిస్తున్నాడని, పరులు గుర్తు చేస్తే తప్ప తన శక్తి తాను గ్రహించలేడని హనుమంతుని శపించారు మునులు. అందుకే సుగ్రీవుడికి మంత్రి అయ్యుండి కూడా వారిని ఎదిరించలేకపోయాడు హనుమంతుడు. ఒక్క పూటలో 88,000 మంది రాక్షసుల్ని సంహరించిన అతులిత బలధాముడు రావణుడు బాణాల్ని వర్షధారలా కురిపిస్తున్నా లెక్క చేయక రామచంద్రుడు తన భుజాలపై ఎత్తుకుని యుద్ధానికి సహకరించిన స్వర్ణ శైలాభదేహుడైన హనుమ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆంజనేయమతి పాటలారణం సుందరి సుందరో కపిహి అన్నారు మహర్షి. అందమే ఆనందం, ఆనందమే అందం. సీతమ్మ జాడ రామయ్యకు రామయ్య క్షేమ సమాచారం సీతమ్మకు తెలియజేసి సీతారామ లక్ష్మణ సుగ్రీవ జాంబవంతుడు తదితర విషాదభరిత జీవితాల్లో ఆనందాన్ని నింపిన సన్నివేశాల్ని సుందరకాండగా మలిచిన బహుసుందరుడు హనుమ. అలా శక్తి సౌందర్యాల సమ్మేళనమే హనుమ. దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం పూర్ణావతారంగానో శేషావతారంగానో భగవంతుడు అవతరించడం సహజం. కానీ మరే అవతారంలో లేని సంక్లిష్టత, ఎందరో ఋషులు దేవతల జోక్యం ఆంజనేయుడి అవతారంలో ఉంది. రుద్రస్వరూపుడిగా అవతరించిన హనుమకు పార్వతి తోక రూపంలో తన శక్తిని ప్రసాదించినట్లుగా పురాణ కథనాలున్నాయి. అందువల్లనే హనుమంతుడి వాలపూజ తోక పూజకు ఎంతో శక్తి ఉందంటారు. దాస్యభక్తికి పరిపూర్ణ ఉదాహరణగా నిలిచిన హనుమంతుడు తన కోసం ఏమీ చేసుకోని మహావీరుడు. ఒక్కో మాసంలో ఒక్కో దేవతకు విశిష్టత ఉంటుంది. శివుడికి కార్తీకం, విష్ణువుకి మార్గశిరం, అమ్మవారికి ఆశ్వయుజంలా హనుమంతుడికి వైశాఖం విశిష్టమైనది. వైశాఖ శుక్ల ఏకాదశి హనుమ తల్లిదండ్రులైన కేసరి అంజనల వివాహం. వైశాఖ కృష్ణ దశమి స్వయంగా హనుమ జన్మదినం. వైశాఖ బహుళ షష్ఠి సూర్యుని మింగబోయిన రోజు. వైశాఖ శుద్ధ షష్ఠి తన శక్తిని తాను గ్రహించలేడంటూ మునులు శపించిన రోజు. వైశాఖ శుద్ధ పంచమి సూర్యుని వద్ద హనుమ విద్యాభ్యాసం ఆరంభించిన రోజు. వైశాఖ బహుళ పంచమి సుగ్రీవుడి వద్ద మంత్రిత్వ స్వీకారం. హనుమద్వైభవాన్ని దధిముఖుడు వానరులకు బోధించింది వైశాఖ మాసంలోనే. హనుమదవతారానికి మూలమైన గార్ధపనిస్వనుని వృకనరావతారంలో విష్ణువు సంహరించింది వైశాఖ పూర్ణిమ నాడే. విశాఖకు సంబంధించింది వైశాఖం. శాఖ అంటే కొమ్మ. కొమ్మలపై విశిష్టంగా సంచరించేది వానరం. ఆ రకంగా వైశాఖ మాసానికి వానరావతారానికి సమన్వయం చేయవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు.